మిషన్ భగీరథ పథకం ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికి తాగునీరు అందజేస్తుందని టిఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను నిరుపేదలకు అందజేయడంలో ప్రజాప్రతినిధులు అధికారులు చొరవ చూపాలన్నారు. ప్రభుత్వం ప్రజల నీటి కష్టాలను తీర్చడానికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని చేర్వాపూర్ ఆరో వార్డులో బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ ప్లాంట్ను రాష్ట్ర టిఆర్ఎస్ యువజన నాయకులు సతీష్ రెడ్డి, కౌన్సిలర్ సంధ్యారాణి శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే దుబ్బాక పట్టణంలో ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు వచ్చాయన్నారు. బాల వికాస్ వాటర్ ప్లాంట్ కేంద్రం ఎన్నో సంవత్సరాలుగా గ్రామీణ ప్రజలను ఫ్లోరైడ్ బారిన పడకుండా కాపాడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఎంతగానో అండగా ఉంటున్నాయన్నారు. ప్రజలకు త్రాగునీరు అందించే బాల వికాస కేంద్రం ప్రారంభోత్సవానికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్ వనిత భూమిరెడ్డి, పలు వార్డుల కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బేసిక్గా టిఆర్ఎస్ గవర్నమెంట్ మీ ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తుంది, అవునా కదా? అది ఒక లీటర్ 20-30 రూపాయలు పెట్టినా కానీ మంచి నీళ్ళు. బాల వికాస స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఇప్పుడుగా చాలా ముందు నుంచే ఈ మన ఏరియా కరువు ప్రాంతం కాబట్టి ఇక్కడ నీళ్ళు అనేది ఫ్లోరైడ్ అయితే ఉండడానికి ఫిల్టర్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. మాకు ఆనందదాయకమే కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చుకుంటున్నాం కాబట్టి మిషన్ భగీరథ నీళ్లకు బాల వికాసకు జర పోటీ ఉంది వాస్తవానికి. ఎందుకంటే మేము వేరే మా చిట్టాపుల్లో కూడా మేము ఏర్పాటు చేస్తాం, సగం మంది వాటికి సగం మంది వీటికి ఏర్పాటు బాల వికాసకు ప్రయారిటీ ఇస్తుంది, తప్పేం లేదు. కానీ మనం ఒక చిన్న విషయం, ఒక బాల వికాస స్వచ్ఛంద సంస్థ మనం ఏర్పాటు చేసుకున్నాం మన ఊళ్ళో. కార్పొరేట్ సంస్థ, ఒక 50 దేశాల్లో ఉన్న సంస్థ, ఏటా 10,000 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న సంస్థ, మనకు సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు మన వాటర్ ప్లాంట్ విభాగంలో ఇస్తుందన్నమాట. అది ఈరోజు 4 ఇనాగ్రేషన్లు ఉన్నాయి, మనది, గువ్వలేగి, పోతారెడ్డిపేట, చెల్మెడ, 4 రోజులున్నాయి. కాశీఫాబాద్లో బాంబరాని కూడా ఉన్నది, వేరే టీం వెళ్ళిపోయారు. అట్లా బాల వికాసాలు ఇప్పుడు అప్సీపూర్ ఉన్నదనుకోండి, అప్సీపూర్ బాల వికాసాన్ని ఇచ్చింది కానీ దానికి ఇచ్చిన దాత వీరన్నమాట. ఎక్కడి నుంచో కొనుకొచ్చుకొని దూరం నుంచి రావాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే బాల వికాసం తరఫున ఏటీడబ్ల్యూ కార్డు పెట్టినట్లయితే నీటిని మనం రోజుకు 5 లీటర్ నీళ్ళు తాగాలని చెప్పారు, ఆ విధంగా తాగి మన ఆరోగ్యం కాపాడవచ్చు.